తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ పది వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ పది వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమునైన అనేక దురాశల్లోనూ పడుదురు. అతివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. కొంతకాలము రక్షణ గురించి మనం చూస్తున్నాము. ఆ రక్షణలో మనకు కొనసాగటానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కార్యాల గురించి మనం చూస్తున్నాం. అందులో గత వారం మన ఈ ధనము గురించి మనం చూస్తున్నాం. ధనాపేక్షను బట్టి చాలామంది విశ్వాసం నుండి తొలగిపోతున్న విషయాన్ని చూస్తున్నాం. ఈ రోజున కూడా కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. రక్షణలో కొనసాగటానికి వచ్చేటువంటి ఆటంకాలను చూస్తున్నాం. అందులో ధనం ఒకటి ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ధనము గురించి మాట్లాడినప్పుడు ఏ మానవుడు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడని యేసుక్రీస్తు చెప్పారు. అనగా ధనము సిరికి దేవునికి దాసులుగా ఉండలేరని యేసుక్రీస్తు సెలవిచ్చారు. ధనము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. అనగా మన జీవితాన్ని నిజముగా ప్రభావితం చేసేటువంటి కార్యముల్లో ధనము ఒకటి. ఈ ధనము భౌతిక సంబంధమైనటువంటిది అయినప్పుడు కూడా అది మన యొక్క ఆత్మస్థితిని ఎంతగానో ప్రభావితం చేసేటువంటి కార్యం. అందుకనే దాని పట్ల సరైన అవగాహన మనకు ఉండాలి. దాన్ని కూర్చున్నటువంటి జ్ఞానము మనకు అవసరం. ఎందుకంటే ధనమును రోజు మనం ఖర్చు పెట్టి ప్రతిరోజు దాని ద్వారా మన అవసరతలు తీర్చుకుంటూ తీర్చుకుంటూ ఒక టైం వచ్చి ఎలా మారిపోతామంటే ధనమునకు ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇచ్చేస్తూ ఉంటాం. అది ఉపయోగపడుతున్నటువంటి విధానాన్ని బట్టి దానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. ధనమునకు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే దేవుడు మనకున్నటువంటి ధనములో ఉండే దేవునికి ఇస్తాం, మనకున్న ధనంలో ఉండే కుటుంబాన్ని పోషించుకుంటాం, మనకున్న ధనములో ఉండే దేవుడు మనకిచ్చిన బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో దగ్గర మనము అవసరమైనటువంటి దాన్ని దాటి కొంచెం ముందుకి వెళ్తాం. అది ధనాపేక్షగా మారుతుంది. కొంచెం ఆత్మీయ విషయంలో మనం ఎంత సెన్సిటివ్ ఉండాలంటే మనం కొంచెమైనా సరే తప్పిపోతూ ఉన్నప్పుడు వెంటనే మనకు అది తెలిసే అంత సున్నితంగా మన ఆత్మస్థితి ఉండాలి. చాలా సందర్భం అంటే మనం రివర్స్లో ఉంటామంటే హృదయ కాఠిన్యంగా ఉంటాం. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి తెలియనే తెలియదు ఒక్కొక్కసారి. అలాంటి స్థితిలో మనము వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటిది. అదేంటంటే తెలియకుండా జరిగేది కాదు, తెలిసే తెలిసే మనం దాటిపోతూ ఉంటాం. అందుకని చూడండి, నేను ఎప్పుడు చెప్పే విషయం అది ఆత్మీయంగా మనం ఎప్పుడు కూడా చాలా సెన్సిటివ్గా సున్నితంగా ఉండాలి. ఎంత సున్నితంగా ఉండాలంటే ఆత్మీయంగా ఏ చిన్న లోపం మనలో కనబడినా సరే వెంటనే మనల్ని తీవ్రంగా బాధించేదిగా ఉండాలి. అంత సున్నితంగా ఉంటేనే మనం ఆత్మీయంగా కొనసాగటానికి బాగుంటుంది. లేదంటే మనకు తెలియకుండానే మనము దేవుని చిత్తంలో నుండి తొలగిపోతాం. ఇప్పుడు ఇక్కడ కూడా పౌలు తిమోతికి రాస్తూ తిమోతి సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆ సంఘానికి రాస్తూ ఇక్కడ చెప్తున్నాడు, ధనము గురించి మాట్లాడుతున్నాడు, సంఘముల ధనము గురించి చెప్తున్నాడు. మాట్లాడుతూ అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. ధనవంతులగుటకు అపేక్షించు వారు, ధనమును సంపాదించుకోవాలని ఆశపడేటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి శోధనల్లో ఇబ్బందుల్లో పడతారని పౌలు చెప్తున్నాడు తిమోతికి. గమనించండి, ధనం అనేటువంటిది ప్రాముఖ్యమేం కాదంటారు. ఈ రోజుల్లో మన సంఘం యొక్క అవసరం తీర్చుకున్నా ధనము ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ అలాగని మనము ధనాన్ని వెంటాడడానికి వీలు లేదు. కొంచెం అందుకనే ప్రయారిటీస్ చాలా ప్రాముఖ్యం, ప్రాధాన్యతలు చాలా ప్రాముఖ్యం. ప్రతి దానికి వాల్యూ ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు నియమించినటువంటి ఆ పద్ధతిలో ఆ క్రమంలో విషయాలు ఉండవో ఆటోమేటిక్ గా మన జీవితము తప్పుదారిలో నడిచేటువంటి ప్రమాదము ఉంది. ప్రతి దానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆత్మీయ జీవితమునకు ప్రాధాన్యత ఉంది, ధనమునకు ప్రాధాన్యత ఉంది, అలాగే ఇంకా మనకున్నటువంటి అనేక అవసరతలకు ప్రాధాన్యత ఉంది, కుటుంబానికి ప్రాధాన్యత ఉంది, వాటన్నిటికీ ప్రాధాన్యత ఉంది, ఉందన్న విషయం దేవుడే చెప్తున్నాడు. కానీ దేనికి మొట్టమొదటి స్థానం అనేటువంటిది కూడా దేవుడే స్వయంగా మనకి చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని కరెక్ట్ గా మనం నెరవేర్చాలి. ఆ తర్వాత మిగిలినటువంటి వాటి కొరకు మనం ఆలోచన చేయాలి.
కాకపోతే ఇక్కడ ఏ విశ్వాసం చేత పౌలు మాట్లాడుతున్నాడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ధనవంతులగుటకు వాళ్ళు అపేక్షిస్తున్నారంట. ఇప్పుడు చూడండి, ఆశీర్వదింపబడాలని అపేక్షిస్తున్నారు అంటలేదు. ఇప్పుడు చూడండి, ఆశీర్వదింపబడ్డ కొరకు ప్రయాసపడ్డం వేరు, ధనవంతులగుటకు ప్రయాసపడ్డము వేరు. ఇప్పుడు చూడండి, ధనమే ఆశీర్వాదము కాదు. ఈ రోజులు మనం చాలా మంది చెప్పే దాన్ని బట్టి కూడా చూస్తే ఏంటంటే, ఎక్కువ ధనము సంపాదించుకుంటే ఆర్థికంగా బలపడితే అది ఆశీర్వాదం అనుకుంటున్నాం. కానీ ఆర్థికంగా బలపడినంత మాత్రం ఆశీర్వాదం కానే కాదు. ఎందుకంటే బైబిల్ క్లియర్ గా చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. అంటే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్లో అనేకమైన విషయాలు ఉంటున్నాయి. అందులో ఒకటి ధనము. యెహోవా ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకనే చూడండి, మనము ధనము కొరకు వెళ్ళకూడదు, ఆశీర్వాదము కొరకు మనం వెళ్ళాలి. ధనము కొరకు ప్రయాసపడకూడదు, ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడాలి. అందుకనే చూడండి ప్రాముఖ్యత. ఇక్కడ ఏం చేస్తారంటే, కొంత విశ్వాసులు ధనవంతులు అగుటకి అపేక్షించి వాళ్ళు దాని కొరకే ప్రాధాన్యత ఎక్కువిచ్చి వాళ్ళు దాని వెనకాల వెళ్ళి వాళ్ళు అనేకమైనటువంటి బాధల్లో వాళ్ళు పడ్డారంట. ఇప్పుడు చూడండి, జస్ట్ బాధల్లో పడితే అది వేరే విషయం, పడిన తర్వాత తెలుసుకున్నారని అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు విశ్వాసంలోండి కూడా తొలగిపోయారంట. చూడండి, మన మెయిన్ పాయింట్ అదే. ఇక్కడ విశ్వాసంలోండి వాళ్ళు తొలగిపోయారంట. ఇప్పుడు అందుకని చూడండి, బిలీవర్స్కి మనం ఆలోచిద్దాం. మన విశ్వాసులము కాబట్టి మనం ధనమున ప్రాధాన్యత ఉమ్మనేటువంటిది కాదు. మనం ఒక్కోసారి ఎంత అపోహలు బరుకుతామంటే, మనం ఏమనుకుంటున్నామంటే, లోకంలో ఉన్న వాళ్ళు ధనము కొరకు ప్రయాసపడతారు, కానీ క్రైస్తవులు ప్రయాసపడరు అనుకుంటున్నాం. కానీ క్రైస్తవులు కూడా ధనము కొరకు ప్రయాసపడతారు. అందుకని ఇక్కడ పౌలు కొంతమంది విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. అందుకని 10వ చివరిలో అంటున్నాడు, కొందరు దాన్ని ఆశించి, అనగా ధనమును సంపాదించుకోవాలని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. చూసారా, విశ్వాసం నుండి తొలగిపోయి. ఇప్పుడు ధనమునకు ఎందుకు ధనము విషయంలో జాగ్రత్త ఉండాలంటున్నామంటే, మీరు ఇప్పుడు విశ్వాసములు ఉండొచ్చు, కానీ ఓ టైం వచ్చినప్పుడు మీరు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళారనుకోండి, దీని ప్రాధాన్యత పెంచుకుంటూ వెళ్తే ఓ టైం వచ్చినప్పుడు మీరు విశ్వాసములోండి కూడా తొలగిపోయే ప్రమాదము ఉంది. అందుకే అన్నాను, ధనం అటువంటిది అంత బలముగా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నాను. ధనం ఒక సాధారణ వస్తువు లాంటిదే, కానీ ఒక్కొక్కసారి దానికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తున్నప్పుడు మనం దానికి ఇచ్చేటువంటి వాల్యూని బట్టి ఆ ధనం ఒక్కొక్కసారి మనం ఎంతగా డామినేట్ చేస్తుందంటే, మనం దేవుణ్ణి కూడా వదిలేసి ధనం వెనకాల మనము వెళ్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ధనం అంటే ఒక మంచి వస్తువు లాంటిది. అది ఎవరి చేతులు ఉందటువంటిది ప్రాముఖ్యం. ధనము అది మంచిదని కాదు, చెడ్డదని కాదు. ఒక గన్ను ఉందనుకోండి, ఆ గన్ను కనుక దుర్మార్గుడి చేతిలో ఉంటే ప్రమాదం. అదే ఒక పోలీస్ చేతులు ఉందనుకోండి, అదే గన్ను చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. అదే గన్ను కనుక ఒక తీవ్రవాది చేతిలోనో లేదా దుర్మార్గుడి చేతిలో ఉంటే అదే గన్ను చాలా మంది ప్రాణాలని తీస్తుంది. అదే పోలీస్ చేతిలో ఉంటే చాలా మందిని కాపాడుతుంది అదే గన్ను. కానీ అదే గన్ను కనుక దుర్మార్గుడి చేతిలో ఉంటే చాలా మంది ప్రాణాలను తీసేస్తుంది. అలాగనే ఈ ధనం అంటుంది అంతే, అది కూడా ఒక వస్తువే. అది ఎవరి చేతులు ఉందంటుండే ప్రాముఖ్యం. అయితే ధనమును సంపాదించుకోవచ్చు, దేవుడు ఆశీర్వదించవచ్చు, ఆ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ఇంకా ఘనపరుస్తూ ఇంకా దేవుని సేవిస్తూ ఉండొచ్చు ఒక వ్యక్తి. కొంతమంది అదే ధనమును వెంటాడి దానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి విశ్వాసంలోనే తొలగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని చూడండి, మనము ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. మనం ఎలా బ్రతకాలనేటువంటిది ఒక్కొక్కసారి లోకం మనకు డిక్టేట్ చేస్తుంది, లోకము మనకు నేర్పించే ప్రయత్నం చేస్తుంది. లోకం ఒక్కొక్కసారి మనకు బోధిస్తుంది, ఇలా ఇలా సంపాదించుకు, ఇలా చేయాలి, అలా చేయాలి, లోకం మనకు నేర్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అని బైబిల్ చెప్తుంది. అంటే మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి నేర్చుకోవాలి ఏదన్నా సరే విధానాన్ని, కానీ లోకము నేర్పించేదాన్ని మనం నేర్చుకోకూడదు. అందుకని అన్యుల యొక్క ఆలోచన కొరకు మీరు ఎదురు చూడకండి, అన్యుల యొక్క ఆలోచన తీసుకోండి. ఎందుకంటే అందులో దేవుని యొక్క జ్ఞానము ఉండదు, అది క్రీస్తు జ్ఞానమునకు లోబడేటువంటి జ్ఞానము కాదు అది. అందుకని మనం బైబిల్లోకి, ఎందుకంటే దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఏమో ధనమును వ్యతిరేకం కాదు. మనము ధనవంతులు అవ్వాలనే యేసుక్రీస్తు మీద ఈ లోకంలో ఉన్నటువంటి దరిద్రంతటిని, దరిద్రాన్ని యేసుక్రీస్తు మీద దేవుడు మోపాడు. కాబట్టి ప్రపంచంలో అందరికంటే మనము ఆర్థికంగా బలపడాలని అందరికంటే ఎక్కువగా మన గురించి ఆశపడేది దేవుడే. అందరికంటే ఎక్కువగా మన తల్లిదండ్రుల కంటే, మన బంధువుల కంటే, మన ఇరుగు పొరుగు వారి కంటే, మన శ్రేయోభిలాషి అందరికంటే నిజంగా మనం ఆర్థికంగా బలపడాలని ఎక్కువగా కోరుకునేటువంటిది, మనస్ఫూర్తిగా కోరుకునేది దేవుడే. అందుకని ఆ దేవుడు చెప్పినటువంటి మాటను, సలహాను మనం తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని దూరం చేయడానికి దేవుడు చెప్పట్లేదు. ఈ ఆలోచనని మనకు అందించడానికే కాకపోతే, ఏది మనకు క్షేమాన్ని ఇస్తుందో ఆ మార్గాన్ని దేవుడు చెప్తుంది. ఎందుకంటే కొంతమంది అలా వెళ్ళి విశ్వాసంలో తొలగిపోయి తమను తాము పొడుచుకున్నారు.
ఇప్పుడు చూడండి, దేవుని తెలుసుకొని తర్వాత కొన్ని కారణాలు బట్టి వెనక్కి వెళ్ళిపోతే ఆ ఆత్మీయ స్థితిని పౌలు ఎలా పోల్చుకో ఒకసారి చూడండి. అందుకనే దేవుని నమ్ముకొని వెనక్కి వెళ్ళిపోతుంది చాలా భయంకరమైన పరిస్థితి. అది చాలా మంది గ్రహించరు, కానీ దేవుని వెనక్కి వెళ్ళిపోతున్నామంటే దేవుని చిత్తంలో తొలగిపోతాం, చాలా చాలా భయంకరం. అదేంటంటే మనం ఒకసారి జస్ట్ దేవుని కొంచెం దూరం అయిపోయండి అని అనుకుంటాం, కానీ అది సహజంగా మనిషి అంటున్నాడు అలాగే. ఆ ఆత్మీయంగా దూరం అయిపోయిన వ్యక్తిని, విశ్వాసం తొలగిపోయిన వ్యక్తిని మరొక మనిషి ప్రస్తుత కాలంలో దాన్ని వేరేగా సాఫ్ట్ గా సింపుల్ గా మాట్లాడతాడు. అంత అంత తీవ్రమైనటువంటిదిగా కానట్టుగా, అంత చెడుదు కానట్టుగా, అంత ప్రమాదం కానట్టుగా మాట్లాడుతున్నాం. కానీ బైబిల్ చూస్తే అన్నాడు, విశ్వాసము తొలగిపోయి తమ్మును తాము పడుచుకున్నాను అంటున్నాడు. అంటే చూడండి, విశ్వాసం తొలగిపోవడానికి పౌలు ఎలా వివరిస్తాడు చూడండి, ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాడు. విశ్వాసం తొలగిపోయేలా నక్కడ తాపచ్చు పౌలు, అదన్న మీనింగ్ అదే. కానీ విశ్వాసం తొలగిపోయి తమ్మును తాము పడుచుకున్నాను అంటున్నాడు. అంటే ఏమాత్రం కూడా ఒక విశ్వాసి ధనం వెనకాల వెళ్ళడం అనేటువంటిది, విశ్వాస ధనమునకు జీవితంలో ప్రాధాన్యత ఉన్నటువంటిది ఏమాత్రం కూడా దేవుని చిత్తం కానే కాదు. అది విశ్వాస క్షేమం కానే కాదు అది. అందుకే చూడండి, ధనం గురించి ఎప్పటికప్పుడే మనము మనం దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, మన జీవితంలో దానికి ఎంత పాత్ర ఉంది అనేటువంటిది మనం అప్పుడప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ధనాన్ని మనం రోజు యూజ్ చేస్తున్నాం, ధనాన్ని మనం ప్రతిరోజు యూజ్ చేస్తున్నాం, మన ప్రతి అవసరం తీర్చుకున్నాం, ప్రతి కార్యంలో ధనం అంటుంది ఖచ్చితంగా దాని పాత్ర ఉంది. కాబట్టి మనము అప్పుడప్పుడు ఏం చేయాలంటే, ప్రతిరోజు దాన్ని మనం యూజ్ చేస్తాం, మన చేతులు కూడా వెళ్తుంది వస్తుంది. కాబట్టి మనిషి ఏంటంటే అప్పుడప్పుడు పరీక్షించుకుంటున్నాం, ధనం మనకు మన జీవితంలో ఎంత ప్రాధాన్యతని ఇస్తానంటే మనం ఏదో రకంగా మనం దాన్ని పరిశీలించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ఒకసారి మనం తెలియకుండానే హద్దును మనం దాటేస్తూ ఉంటాం. ఇప్పుడు చూద్దాం చూడండి, వాక్యం లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, మీరు ఏ మనుష్యుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేరు, దాసులు ఉండలేరు అన్న ఒకటే, లేదా సేవించలేరు అన్న ఒకటే. ఇక్కడ చూడండి, దేవుణ్ణి సేవించడం అంటే ఏంటో మనకు బాగా తెలుసు. దేవుణ్ణి సేవించడం అంటే దేవుడు చెప్పింది చేయటము, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, దేవునిలో ఎక్కువ సమయం గడపటము, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బ్రతడం, అది దేవుణ్ణి సేవించడం. కానీ అది దేవుణ్ణి సేవించడం అనే విషయానికి వచ్చేసరికి మనము దేవునికే పెట్టుకుంటున్నాం. కానీ అదే దేవుడు సేవించడం అనే విషయానికి వచ్చేసరికి ఏమంటే, ఒక మానవుడు కేవలం దేవుణ్ణి మాత్రమే సేవించడు, ఒక్కొక్కసారి మానవుడు ధనాన్ని కూడా సేవిస్తాడంట. వస్తువు కదండి అనుకుంటాం, అది వస్తువు కావచ్చు, దానికి నోరు లేదు, దానికి మైండ్ లేదు, అయినా సరే ఖచ్చితంగా ఒక వ్యక్తిని డామినేట్ చేస్తుంది. ఎందుకు డామినేట్ చేస్తుంది అంటే, ఆ వ్యక్తి ధనాన్ని కూడా సేవించేటువంటి వాళ్ళు ఉన్నారు, మనుషులు ధనాన్ని సేవించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి ఎలాగైతే దేవుణ్ణి సేవిస్తున్నాడో అలాగనే మరో వ్యక్తి ధనాన్ని కూడా సేవించేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకని చెప్పినప్పుడు చూడండి, సేవించడం అనే విషయానికి వస్తే ఒకసారి ఆలోచించండి. సేవించడం అంటే అర్థం ఏంటంటే దానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం, దాని కొరకు ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయడం, ధనమును సంపాదించుకోవడానికి అవసరమైతే కొన్నింటిని విడిచిపెట్టడం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, కొన్ని ప్రాధాన్యతలు మార్చుకొని ధనమున్నకు ఒక వ్యక్తి జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత పెరిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తా అంటే, తనకున్నటువంటి ప్రాధాన్యతలో ప్రయారిటీస్లో ధనమున్నకు అంతకంటే ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చి ప్రాముఖ్యమైన వాటిని వెనక్కి నెట్టివేస్తూ వెనక్కి తోసేస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడేంటంటే ఏది ముఖ్యమన్న విషయానికి వచ్చేసరికి ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానంలో మారిపోతుంది. ఎప్పుడైతే ఆలోచన విధానం మారిపోతుందో దాన్నే ఏంటంటే బైబిల్లో అది క్రియల్లో చూసినప్పుడు సేవించడం అన్నారు యేసుక్రీస్తు. అర్థమండి, ఇప్పుడు చేసే ప్రతిదీ కూడా ధనం కోసమే మనము చేస్తాం. కొన్ని చేసినా ధనము కోసమే, కొన్ని చేయకపోయినా సరే ధనము కోసమే చేస్తాం, అదే సేవించడం. ఇప్పుడు చూడండి, మామూలుగా దేవుని సేవ చూద్దాం ఒకసారి. దేవుని సేవించడం అంటే అర్థం ఏంటంటే, కష్టమైనా నష్టమైనా సరే సేవ చేస్తూ దేవునే సంతోషపరిచే ప్రయత్నము చేయడం, అది దేవుని సేవించడం, దేవుని ప్రాధాన్యత ఇవ్వడం. శద్రక మేషక అబేద్నెగో దానియేలు వీళ్ళందరూ ఎలాగైతే భక్తులు, అబ్రహాము మోషే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని సేవించిన బైబిల్ చెప్తుంది. వాళ్ళకి జస్ట్ దేవుని కూడా బ్రతికరింప చెప్పట్లేదు, వాళ్ళందరూ కూడా యెహోవాను సేవించారు. యెహోషువ కూడా అదే అన్నాడు, మీరు ఎవరు సేవిస్తారో నాకు తెలియదు కానీ నియమైన వారు మాత్రం యెహోవానే సేవించదాం. యెహోవాను సేవించదాం అంటే మేము దేవుని పాటలు పాడతాం, మేము పూజ చేస్తాం చెప్పట్లేదు. సేవించడం అంటే ఆయన కొరకే బ్రతుకుతాం. ఎంతమంది మా వెనకలు వచ్చిన రాకపోయినా సరే, మాతో ఏకీపించినా ఏకీపించకపోయినా సరే, మేము మాత్రము దేవుని నమ్ముకుంటాం అనలేదు. ఇక్కడేమన్నా దేవుని సేవిస్తామంటున్నాడు. అంటే చూడండి, ఆ రోజుల్లోని సేవ అనేటువంటి దానికి సేవించినటువంటిది అసహజంగా జరిగేది. అంటే పని వాళ్ళు ఉండేవాళ్ళు, అలాగనే బానిసలు ఉండేవాళ్ళు. కాబట్టి రాజు ఉండేవాడు, రాజును సేవించేటువంటి వాళ్ళు, సేవకులు చాలా మంది ఉండేవాళ్ళు.
ఈ రోజుల్లో బహుశా మనకు లేరు కానీ ఆ రోజుల్లో సేవకులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. యజమానుడు ఉండేవాడు, సేవకుడు. బేసిక్ గా రెండు కేటగిరీస్ ఆ రోజుల్లో, ధనవంతుడు పేదవాడు అని కాదు, యజమానుడు దాసుడు, ప్రతి వాళ్ళు కూడా ఏదో కేటగిరీలో ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి సేవిస్తాం అంటే వాళ్ళకి బాగా తెలుసు. ఈ రోజుల్లో మనకి తెలియదు, సేవిస్తుంటే అనుకున్నామంటే దేవుని సేవ చేయడం సేవిస్తాం అనుకుంటున్నాం. కానీ దేవుని సేవిస్తాం అన్న దాంట్లో ఏముంటుందంటే ఆయన కొరకే దాని కొరకే బ్రతడం, అదే సేవించడం. దాంతోనే మనసు నింపుకోవడం, దాని కొరకే ప్రయాసపడడం, దాని కొరకే పాటుపడడం. ఏది నష్టపోతున్నా, ఏది కష్టపోతున్నా, ఏది నష్టపోతున్నా సరే, ఎన్ని కష్టాలు వస్తున్నా సరే, ఏదైతే నువ్వు సేవిస్తున్నావు అని చెప్పుకున్నావో దాని వెనకాలే వెళ్ళడం. నువ్వు ఎన్ని నష్టపోతున్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే, ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి తెలిసి కూడా నువ్వు దాని వెనకాలే వెళ్తా చూసారా, అదే సేవించడం. అలాగే బైబిల్ భక్తులు అలాగే దేవుని సేవించారు వాళ్ళు చెప్పి, సేవకుల గురించి కాదు, విశ్వాసులు. ఒక సామాన్యమైనటువంటి మానవుడు దేవుణ్ణి అలాగే సేవించాడు, యెహోషువ అలాగ సేవించాడు, భక్తులు అలాగే దేవుణ్ణి సేవించిన బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు యేసుక్రీస్తు అదే సేవను గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఏ మనుషుడు కూడా సిరికి గాని దేవుని గాని దాసుడుగా ఉండలేడు, ఎవరు కూడా రెండిట్లో రెండింటినీ సేవిస్తుండలేరు. ఏదో ఒకదాన్నే సేవిస్తాం మనం, ఒక మరొక దాన్ని మనం ద్వేషిస్తాం. నేను ఒక దాన్ని సేవిస్తానంటే మరొక దాన్ని ఖచ్చితంగా ద్వేషిస్తాను అర్థం. ఎందుకంటే నేను సేవించేటువంటిది నాకు ఫస్ట్ ప్రయారిటీ. నాకు నేను దేన్నైతే సేవిస్తున్నానో అది మనస్ఫూర్తిగా కార్యం చేస్తున్నాను, ఏదైనా సరే కావచ్చు, మనస్ఫూర్తిగా చేస్తున్నాను, దానికి ఆటకు వచ్చేటువంటి దాన్ని ఖచ్చితంగా నేను ద్వేషించే తీరుతాను. ఎందుకంటే అది నాకు ఇష్టం కాబట్టి. అది మంచి చెడని పక్కన పెట్టేద్దాం. నేను ఒక దాన్ని సేవిస్తున్నప్పుడు అది దేవుడైనా కావచ్చు, ధనమైనా కావచ్చు, నేను సేవిస్తున్నాను అనే స్టేజ్లోకి వెళ్ళిపోయిన అర్థం ఏంటంటే, నాకు దానికి మధ్యన అడ్డొచ్చేటువంటి ఏదైనా సరే నేను దాన్ని ద్వేషిస్తాను. సపోజ్ నేను ధనాన్ని ఎక్కువగా సేవిస్తున్నాను అనుకోండి, అప్పుడు దానికి దేవుడు అడ్డొస్తే నేను దేవుణ్ణి కూడా ద్వేషిస్తాను. అదే ఇక్కడ చెప్తున్నారు యేసుక్రీస్తు. సపోజ్ నేను కనుక దేవుణ్ణి సేవిస్తున్నాను అనుకోండి, దేవుని సేవించిన క్రమంలో ప్రాసెస్ లో దేవునికి నాకు మధ్య ధనం కనుక అడ్డొస్తే నేను ధనాన్ని ద్వేషిస్తాను. అంటే ఒక దాన్ని సేవిస్తున్నామంటే ఖచ్చితంగా నువ్వు రెండో దాన్ని ఇష్టపట్టలేదని కాదు, అది నువ్వు సేవించేటువంటి దానికి నీకు మధ్యనది అడ్డొస్తుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా దాన్ని ద్వేషిస్తావు. ఒక్కోసారి నువ్వు చెడు దాన్ని సేవిస్తున్నప్పుడు నీకు అడ్డొచ్చేట మంచి దాన్ని కూడా నువ్వు ద్వేషిస్తావు. ఇప్పుడు మంచి దాన్ని సేవిస్తున్నావు అనుకోండి, సేవించాల్సిన దాన్ని సేవిస్తే వేరేది అడ్డొస్తున్నప్పుడు నువ్వు ద్వేషించడంలో పర్వాలేదు, మంచిదది ద్వేషించమని దేవుడు చెప్తున్నాడు. కనుక ఒకసారి నువ్వు చెడ్డదాన్ని నువ్వు సేవిస్తున్నప్పుడు ఆ క్రమంలో ఆత్మ సంబంధం నేను అడ్డొస్తున్నా అనుకోండి, వీటిని మనం ద్వేషిస్తుంటాం. అందులో యేసుక్రీస్తు చెప్తున్నారు, రెండిటిలో రెండిటికి మీరు సమానమైన ప్రాధాన్యత మీరు ఇవ్వలేరు, ఏదో ఒకదానికి ఇస్తారు. కాకపోతే దేవుణ్ణి సేవిస్తే ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. అదే కనుక మనము వేరే దాన్ని కనుక సేవిస్తే దానివల్ల మనం చాలా నష్టపోతాం. అది బైబిల్లో పౌలు తిమోతి పత్రిక అదే చెప్తున్నాడు. అలాగే విశ్వాసులను తలకి అనేక మంది తమను తాము పొడుచుకున్నాను చెప్తున్నాడు. కాబట్టి చూడండి నిజంగా, అందుకని సేవించడం గురించి ఆలోచన చేయండి. సేవిస్తున్నా మనం దేన్ని సేవిస్తున్నాం ఆలోచించుకోండి. నువ్వు సేవ అంటే కేవలం సేవకులే, సేవ చేసేవాడు దేవుని సేవించాలని కాదు, ఒక విశ్వాసం కూడా దేవుని సేవించాలి. సేవించడం అంటే దేవునికే ప్రాధాన్యత ఇవ్వడం, ఫస్ట్ ప్రయత్నించి ఎన్ని నష్టములు వస్తున్నా, ఎన్ని కష్టములు వస్తున్నా, ఏది వదులుకోవాల్సి వచ్చినా సరే వదులుకోవడం, రెడీ అవ్వడం, దేవుని వెంబడించడానికి ఏది కలుపుకోవాల్సి వచ్చినా సరే కలుపుకొని ముందుకి సాగడం, అదే సేవించడము. గ్రేస్కి సరి చెప్తున్నారు, ఏ మనుషుడు కూడా ఇద్దరిని సమానంగా సేవించలేడు. ఒక దాన్ని ద్వేషిస్తాము, మరొక దాన్ని మనము ఓ దాన్ని సేవిస్తున్నాం, మరొక దాన్ని ద్వేషిస్తున్నాం. అందుకని చూడండి, అందుకని ఆ రెండింటికి మధ్యన అంత సన్నతి హద్దు ఉంటుంది, దాన్ని దాటకుండా మనం చాలా జాగ్రత్త పడాల్సి ఉంది. ఇప్పుడు చూడండి, కొన్ని దేవుడే మనల్ని ఆశీర్దిస్తాడు. ఒకసారి చూడండి, దేవుడు ఆశీర్దించినది మాత్రమే మనం ఎప్పుడుండో ఒకటి అడుగుతున్నప్పుడు, ఒకటి ఒక దాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసం నుంచి ఎదురు చూస్తున్నప్పుడు, మన ప్రార్థనను బట్టి మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కృప ద్వారా మనకు కొన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చినది ఒకసారి మనం ఏం చేస్తామంటే, అప్పుడు దేవుని విడిచిపెట్టేసి వాటికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. అది ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి కూడా మంచిదే, కానీ తీరా దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఆశీర్వదించడం ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాన్ని పట్టుకొని ఆశీర్వదించినట్టు దేవుని పక్కన పెట్టేస్తాం, చూసారా, అది చాలా పెద్ద ప్రాబ్లం. అది అందుకే చూద్దాం, చూడండి, ఒక వాక్య భాగం లూకాస్ వార్తలో ఉండి 14 అధ్యాయం, జస్ట్ ఒక పేజ్ అనికి వెళ్దాం. లూకాస్ వార్తలో ఉండి 14 అధ్యాయము 16 వచనం నుండి చదువుకున్నాం. లూకాస్ వార్త 14 అధ్యాయం 16 వచనం. ఒక యజమానుడు ఇక్కడ విందు చేయించాడు, ఒక మనుష్యుడు ఇక్కడ గొప్ప గొప్ప విందు చేయించాడని బైబిల్ మనం చూస్తున్నాం. అయితే 17 వచనం గమనించండి, ఆ విందు సిద్ధమైన తరువాత రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఒక యజమా ఒక వ్యక్తి ఏం చేశాడంటే గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. ఆ గొప్ప విందుని ఏర్పాటు చేసి కొంతమందిని పిలుస్తున్నాడు.
ఇప్పుడు ఎవరిని పిలవడానికి దాసులను పంపించాడని అక్కడ బైబిల్ మనం చూస్తే బైబిల్ క్లియర్ ఉంది, పిలువబడినటువంటి వారిని పిలవటానికి దాసుడు తన పని యజమానుడు తన పని వాళ్ళని పంపించాడు. ఎవరిని పిలవ విందు ఎవరి కొరకు అంటే ఆల్రెడీ ఎవరినైతే ఎవరి కొరకనైతే సిద్ధపరిచాడో వారిని ఇప్పుడు పిలవడానికి యజమానుడు దాసుల్ని పంపించాడు. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో విందు అనేటువంటి సహజంగా జరుగుతుంటారు. ఆ గ్రామాల్లో ఊర్లో సహజంగా ఒక రాజు కానీ లేదంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు వారికి వెళ్ళినటువంటి కొన్ని కార్యాలను బట్టి వారు సంతోషమైనప్పుడు విందుని ఏర్పాటు చేస్తారు. విందుని ఏర్పాటు చేసేటప్పుడు ఆ రోజుల్లో ఈ టైం అనేది లేదు కాబట్టి ప్రతి వాళ్ళకి విషయాన్ని వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది, చాటు పేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి తన ఇంట్లో ఒక కార్యమును జరిగించేటప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కొన్ని చాలా సందర్భాల్లో కొన్ని దినముల ముందే వెళ్ళి ఊరందరికీ చాటింపు వేస్తాడు. నేను సహజ ఊరందరిని పిలుస్తున్నాడు, ఊరందరికీ చాటింపు వేస్తాడు. అది ఎప్పుడు రేపంటే విందంటే ఈ రోజు చెప్పడం అయినా ముందుగానే వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పి, ఎందుకంటే అందరూ సిద్ధపడి రావాలి కాబట్టి చాలా రోజుల ముందే వెళ్ళి చెప్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే విందు సిద్ధపరచబడక మునిపే విందు చేద్దామని నిర్ణయం యజమానుడు తీసుకున్నప్పుడు ఏం చేశాడంటే ముందుగానే వెళ్ళి చాటింపు వేస్తాడు. చాటింపు వేసిన తర్వాత ఆ విందు తర్వాత ఎప్పుడు నిర్ణయించబడినటువంటి దినమున విందుని సిద్ధపరిచాడు యజమానుడు. సిద్ధపరిచినప్పుడు సిద్ధపడింది అన్న విషయాన్ని కూడా చెప్పడానికి పంపించాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే పలానా రోజున పలానా టైం కల్లా పలానా టైంకి విందు ఉంటుందని ముందుగానే ఈ యజమానుడు చాటింపేశాడు అందరికీ. కాబట్టి ఆ రోజుల్లో విందులకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆ విందు కొరకు ఎదురు చూసేవాళ్ళు, అందరూ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఆ టైం కొరకు ఎదురు చూసేవాళ్ళు. అక్కడ పలానా టైంకి విందు దొరుకుతున్న విషయం ప్రతి వాళ్ళకి ముందుగానే తెలుసు. ఎందుకంటే యజమానుడు ముందుగానే చాటింపేశాడు. పిలువబడిన వారు అంటే వీళ్ళకి ఆల్రెడీ ముందుగానే వెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ కబురు వెళ్ళింది. పలానా తారీఖున పలానా టైం కల్లా ఈ విందు పలానా ప్లేస్ లో ఉందన్న విషయము చాలా రోజుల క్రితమే వాళ్ళందరికీ కూడా, ఎవరైతే పిలవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే తెలుసు. ఆ తర్వాత టైం వచ్చినప్పుడు యజమానుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు విందుని సిద్ధపరిచిన తర్వాత ఏం చెప్తున్నాడంటే యజమానుడు వెళ్ళి పని వాళ్ళకి చెప్పి ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు పిలవబడినటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విందు రెడీ అయ్యిందన్న విషయాన్ని మీరు చెప్పండి అన్నాడు. అంటే అర్థం చూడండి, ఇప్పుడు ఎవరికైతే వెళ్ళి యజమానుడు మరలా విందు రెడీ అయ్యిందండి అని చెప్పడానికి వెళ్తున్నాడో వాళ్ళందరూ కూడా ఇదే విందు కొరకు చాలా రోజుల క్రితమే వాళ్ళకి మెసేజ్ అందింది. చాలా రోజుల క్రితమే ఇది జరుగుతున్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు దాని కొరకు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే పనివాడు వెళ్ళి ఆ కబురు పంపించాడో అక్కడ చూడండి మూడు రకాల వ్యక్తుల గురించి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. ఒక ఆయన ఏం చేశాడంటే ఒక స్థలం కొనుక్కున్నాడంట, ఆయన కూడా సాల్వ్ చెప్తున్నాడు. ఒకసారి నేను చదువుతాను బైబిల్లో, మీరు బైబిల్లో మీరు ఫాలో అవ్వండి. వారందరూ ఏక మనస్సుతో 18వ వచనం నెపములు చెప్పసాగిరి. మొదటివాడు ఏమన్నాడంటే నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఇక్కడ చూడండి ఒక మొట్టమొదటి ఆయన అన్నాడు, నేను ఒక పొలం కొన్నాను, దాన్ని చూడడానికి నేను ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి జనరల్ మనం ఏమంటామంటే ఆల్రెడీ చూసిన తర్వాత పొలం కొంటాగానే అంటాం. సరే నిజంగా చూసిన తర్వాత కొన్ని పొలం కొన్నాడు అనుకుందాం, కొన్ని నిజంగా చూడకముందే చూడకుండా పొలం కొనేసాడు అనుకుందాం. కొన్ని పొలం ఎలా కొన్నా సరే ఏమంటాడంటే ఇక్కడ ఆయన అన్నాడు, దయచేసి నన్ను క్షమించమని చెప్పండి యజమానికి, ఎందుకంటే నేను ఇప్పుడు దాన్ని చూడడానికి నేను వెళ్ళాలి అన్నాడు. ఆ తర్వాత రెండో వ్యక్తికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొనుచున్నానని నేను. ఇప్పుడు చూడండి నేను కూడా ఏమన్నాడంటే నేను ఎడ్లను కొన్నాను, 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి నేను ఇప్పుడు వెళ్ళాలి, కాబట్టి దయచేసి నన్ను క్షమించమని యజమానుడికి మీరు వెళ్ళి ఆ విందు యజమానికి ఎలా విషయాన్ని మీరు చెప్పండి అని చెప్పేసి ఈ రెండో వ్యక్తి కూడా చెప్పాడు. ఇప్పుడు చూడండి గమనించండి, ఆ మొదటి ఇద్దరు వ్యక్తుల్లో చూసుకుంటే వాళ్ళని ఆశీర్వదించింది దేవుడే. వాళ్ళు ఒక వ్యక్తి అలా భూమిని కొనుక్కోవడానికి గాని మరో వ్యక్తి అలాగున ఆ పశువులను కొనుక్కోవడానికి గాని సపోర్ట్ చేసింది దేవుడే, వారిని ఆశీర్వదించింది దేవుడే, వారి స్థితిలో ఉండడానికి కారకుడు దేవుడే. అయితే ఇప్పుడు ఆ దేవుడు మరల కబురం పిచ్చి యజమానుడు కబురం పిచ్చి విందు రెడీ ఉంది మీరు రెండని చెప్తున్నాడు. ఆ టైం ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, కానీ ఈలోపు వాళ్ళు ఎంత బిజీ అయిపోయారంటే దేవుడు ఇచ్చిన దాంతో ఎంత బిజీగా ఉన్నామంటే ఇప్పుడు దేవుడు తీర రమ్మన్న చోటి మనం దేవుడు చేయమన్న కానీ ఇప్పుడు మనం చేయం. వచ్చుండి అక్కడ చూడండి ఒక్కోసారి అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడిన తెలుసు, వాళ్ళ రియాక్షన్ చూడండి. వాళ్ళని గర్వంగా చెప్పట్లేదు, మేము రామని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళని దయచేసి క్షమించండి మేము రాలేం, క్షమించండి మేము రాలేమన్నా అంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్ అడుగుతుందని చెప్పచ్చు మనం. వాళ్ళు క్షమించండి మాట స్పెసిఫిక్ గా వాళ్ళు అడిగారంటే వాళ్ళు గర్వంగా ఆ సమయం మేము రామని చెప్పలేదు, వాళ్ళు చాలా దీనంగానే క్షమాపణ కోరుతూ రాలినందుకు క్షమాపణ అడుగుతూ వాళ్ళు ఉన్నారంటే దయచేసి మేము రావడం వెళ్ళి యజమానుడి విషయాన్ని చెప్పండి. దేవుడి చిన్నంతో ఒకసారి మనం ఎంత బిజీ అయిపోతామంటే దేవుడు ఎక్కువ ఇచ్చాడు తక్కువ ఇచ్చాడు అన్నది కాదు, దేవుడి చింత తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు,
మరొకరి మీద మనకు తక్కువ కావచ్చు, మరొకరి మీద మనకున్నది ఎక్కువ కావచ్చు, కానీ నువ్వు బిజీగా అవడానికి, నీకు ఎక్కువ ఉంటేనే నువ్వు బిజీగా ఉంటావు అని కాదు, నువ్వు ఉన్న దాంట్లో నువ్వు బిజీగా ఒక్కొక్కసారి అయిపోవచ్చు. ఇక్కడ పొలం కొన్నవాడు పొలం అన్నదే గొప్పది కాబట్టి బిజీ అయ్యాడని కాదు, లేదంటే ఎడ్లు కొన్నవాడు ఇది ఖచ్చితంగా ఇదే ఇంపార్టెంట్ కాబట్టి వీడు బిజీ అయ్యాడని కాదు. మరొకని వివాహం చేసుకున్నాడు అంటే ఆయన కూడా నేను కూడా దయచేసి సార్ నాకు క్షమించని చెప్పి అన్నాడు. కూర్చోండి, మూడు కేరళ కూడా జీవితాంతం ఉండేటువంటివి, మూడు కూడా దేవుని కృప వల్లనే జరిగేటువంటివి. ఆ మూడు దేవుడు ఇచ్చిన తర్వాత వీళ్ళు దేవుడు ఇచ్చిన దాంతో బిజీ అయ్యి దేవుడు ముందుగానే ఆల్రెడీ సిద్ధపరిచి తెలియపరిచింది. ఆ టైంకి ఆ చోటుకి వెళ్ళాలన్న విషయం ముందుగానే తెలిసినప్పటికి కూడా అది తెలుసుండి కూడా వీళ్ళిద్దరు బిజీగా అయిపోయి దయచేసి మీరు అలా మమ్మల్ని క్షమించిన అన్నారు వాళ్ళు. చాలా చాలా సెన్సిటివ్ గా చాలా సున్నితంగా వాళ్ళు అడిగారు. అయితే మనం కింద చదివితే అక్కడ యజమానుడు అంటే కోపపడ్డాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ దేవుడు కోపడడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు వీళ్ళు అహంకారంతో సమాధానం చెప్పారని కాదు, గర్వంగా సమాధానం చెప్పారని కాదు, వీళ్ళు సున్నితంగా క్షమించమని అడుగుతూ సమాధానం చెప్పినప్పుడు కూడా యజమానుడు ఎందుకు కోపడ్డాడు ఆలోచించారు ఒకసారి. అక్కడ యజమానుడు అంత కెట్టమైన వాడు కోపడడానికి, దేవుడు కెట్టమైన వాడు కోపడడానికి అంటే ఇక్కడ యజమానుడు కోపడడంలో ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎందుకు యజమానుడు కోపడడం సలాసించండి, వాళ్ళు ఆల్రెడీ క్షమాపణ అడిగారు, వాళ్ళు సాఫ్ట్ గానే సమాధానం చెప్పారు. అయినా సరే యజమానుడు కోపడ్డాడంటే, దేవుడు కోపడ్డాడంటే ఖచ్చితంగా అందులో బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఇంత సాఫ్ట్ గా రిక్వెస్ట్ చేస్తూ నేను రాలేదు దయచేసి అర్థం చేస్తే చెప్పిన తర్వాత కూడా యజమానుడు ఎందుకు కోపడ్డాడు తెలుసా? ఎందుకు కోపడ్డాడంటే వీళ్ళకి ఆల్రెడీ ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళాలనే విషయం వీళ్ళకి ముందుగానే తెలుసు, ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అది. ఇప్పుడు నేను పొలం వెళ్ళి చూడాలి అన్నది అప్పటికప్పుడు నిర్ణయించుకున్నటువంటి కార్యం, నేను వెళ్ళి ఆ పశువును చూడాలన్నది అప్పటికప్పుడు నిర్ణయించుకున్నటువంటి కార్యం, వివాహం అనేది అప్పటికప్పుడు నిర్ణయించుకున్నటువంటి కార్యం. కానీ ఈ విన్ అంటున్నది మాత్రం ఎంత చాలా కాలం క్రితమే సిద్ధపరచబడింది. అయినా సరే ఆ టైం వచ్చేసరికి వాళ్ళు దేవుడు ఇచ్చిన దాంతో వాళ్ళు బిజీ అయిపోయారు, దేవుడు చెప్పింది వాళ్ళు చేయలేరు. చేయిపోయేసరికి అందుకు దేవుని కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే మీకు ముందుగానే ఈ టైం ఇక్కడ ఉండాలన్న విషయం మీకు నేను ఆల్రెడీ ముందుగానే మీకు చెప్పాను, నేను మీకోసం అనే నేను విందుని ఏర్పాటు చేశాను, నేను మీకోసం సిద్ధపరిచిన విందంతటిని. కానీ ఇప్పుడు మీరు అందరూ అంత బిజీ అయిపోయారంటే నేను ఇచ్చినంత మీరు బిజీ అయిపోయి ఇప్పుడు నా దగ్గర రావడానికి టైం లేదని అంటే చూడండి, సేవించడంలోని జస్ట్ ధనం ఒకటి ఇంపార్టెంట్ కదా, అంటే సేవించడంలో నీ టైం కూడా చాలా చాలా ప్రాముఖ్యం, టైం కూడా చాలా. అందుకే నేను సహవాసం రావాలని చెప్తాను, ఎందుకంటే జస్ట్ ధనం ఇస్తే సరిపోదు, సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి, సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. దేవుడు మనం పని చేసుకోవడానికి మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చినాడు, మనం పోషింపడడానికి దేవుడే మనకి ధనాన్ని ఇస్తున్నాడు, అందులో దేవునికి ధనాన్ని ఇస్తున్నాం. దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయువునిచ్చి సమయాన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ సమయాన్ని మనం దేవునికి. ఇప్పుడు చూడండి, ధనం కంటే సమయం చాలా విలువైనది. ధనము నష్టపోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని తిరిగి సంపాదించుకోలేము, సమయాన్ని తిరిగి సంపాదించుకోలేము. ప్రపంచంలో ప్రతి వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కి, ఒక సామాన్యమైనటువంటి చిన్న జాబ్ చేసే వ్యక్తి అందరికీ రోజుకి 24 గంటలే, అది ఎప్పుడు 24 గంటలు ఉంటుంది. నాకు ఇంట్లో పనున్నా పని లేకపోయినా, నాకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం ఊడిపోయినా, ఆ 24 గంటలు ఇప్పుడు నాకు ఉంటూనే ఉంటుంది. అది మారిన మారదు, అది దేవుడు నిర్ణయించింది, అది మారదు. అది మారదన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అది మారదన్నప్పుడు దాని తగ్గట్టుగా మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి. దాని తగ్గట్టుగా మనమే మారే అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి నేను బిజీ అయిపోయినా అంటాం, బిజీ అయిపోయిన జనరల్ గా సహజంగా మనం బిజీ అవ్వం. ఒక కార్యానికి రాలేకపోతున్న అర్థం ఏంటంటే, ఈ కార్యము కొరకు దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయాన్ని నువ్వు వేరేగా ఖర్చు పెడితేనే ఇప్పుడు నీకు దీనికి లేదు. ఎలాగైతే ధనాన్ని మనము అనవసరమైన వాటిని ఖర్చు పెడితే నీ అవసరతలకు ఉండదు. మనం పైపైన చిన్న చిన్న వాటికి పెద్ద వాల్యూ లేనటువంటి వాటికి మనం డబ్బులు ఖర్చు పెట్టాం అనుకోండి, ఖర్చు పెడితే పోయామనుకోండి, దూరం ఆలోచించకుండా ఖర్చు పెడితే రేపు నీ కుటుంబంలో అవసరం తీరడానికి ఇద్దరు డబ్బులు ఉండవు. ఎందుకంటే నెలకు 8000 సంపాదించుకునేవాడు కుటుంబాన్ని పోషించుకున్నాడు, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించేవాడు పోషించుకుంటున్నాడు, ఎక్కువ సంపాదించుకునేవాడు అప్పులు అవుతున్నాడు, తక్కువ సంపాదించుకున్నవాడు కూడా అప్పులు అవుతున్నాడు. కారణం ఏంటంటే, ఎందుకు మనం ఇంకా బయట ధనం ఇంకా తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే, కారణం ఏంటి, ఉన్న దాన్ని నువ్వు దేనికోసం తెలుసుకోకుండా ముందు ఏది ప్రాముఖ్యత తెలుసుకోకుండా మనం ఖర్చు పెడుతున్నాం, ఆ తర్వాత లేదని మళ్ళీ బయటకు వెళ్ళి ధనాన్ని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ధనం అనుకోండి, నువ్వు తెచ్చుకోవచ్చు, నువ్వు సంపాదించుకోవచ్చు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ టైం ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుడు అదే 24 గంటలు ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి కనుక మనం మన జీవితంలో దేవునికి సమయం లేదు అన్నంత బిజీగా ఉన్నామంటే అర్థం ఏంటంటే, దేవుడు నీకు సమయం ఇవ్వలేదని కాదు, దేవునికి ఇచ్చిన సమయాన్ని నువ్వు వేరే చోట ఎక్కడో నువ్వు స్పెండ్ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీకు సమయము ఉంటే జాగ్రత్త గమనించండి. చాలా ప్రాముఖ్య విషయం చెప్తున్నాను. మనం సరే అంటే మనం ఎంత బిజీ అయిపోయి టైం లేదంటాం. ఇప్పుడు చూడండి, సపోజ్ మీరు ఎవరైనా మా ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, నేను ప్రతిరోజు ఏం చేయాలి నాకుంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి,
వాడి ప్రక్కన వెళ్ళాలనుకుంటాం. కానీ సడన్గా మీరు వచ్చి గంట నా దగ్గర కూర్చున్నాను అనుకోండి, అనుకోకుండా వచ్చి కూర్చున్నాను అనుకో, అర్థం ఏంటంటే నేను మీ దగ్గర గంట కూర్చోడానికి నేను ఆల్రెడీ ఏదైతే అంటున్నానో ఆ టైం అంతా తీసి ఇప్పుడు ఆ టైం మీకు నేను కేటాయించాల్సి వస్తుంది. అంటే ఒక జనరల్ మనం జనరల్ గా ఆలోచించాం, నేను మీ దగ్గరకు వచ్చినా మీరు నా దగ్గరకు వచ్చినా బేసిక్ అంతే. ప్రతి వాళ్ళకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి, ఈ టైం నేను చేద్దాం ఆ టైం కదా మనకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. కానీ సడన్ గా అనుకోకుండా ఎవరిని వచ్చారనుకోండి, మనం యాక్చువల్ ఏం చేస్తామంటే ఆల్మో ఏదో అనుకున్నామో వాటిని మానుకొని ఆ సమయాన్ని ఇక్కడ మరో వ్యక్తితో మనం పెడుతున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఆ కార్యం చేయడానికి మన దగ్గర టైం ఇప్పుడు యాక్చువల్ గా లేదు అని అర్థం. అంటే దాన్ని రీప్లేస్ చేస్తున్నాం మనం టైం, మనం కూడా టైం ఉన్నాను కాదు, లేదా టైం గంట ఎక్స్ట్రా చేసుకున్నాను కూడా ఇంకో గంట పెంచుకోవడానికి 25 గంటలు లేదు మనకి. కానీ ఒక గంట వ్యక్తి స్పెండ్ చేస్తే అర్థం ఏంటంటే ఎక్కడో నువ్వు ఒక గంటను తీసి ఈ వ్యక్తితో నువ్వు టైం స్పెండ్ చేస్తలేదు, ఈ పనిలో టైం ని స్పెండ్ చేస్తున్నావు. టైం అన్నది ఎవరు కూడా పెంచుకోలేము తగ్గించుకోలేము, కాదని రీప్లేస్ చేసుకుంటూ మాత్రం ఉంటాం. ఏదో ఒక కార్యంలో మనం దాన్ని మార్చుకొని ఒకదానికి ఈసారి ప్రాధాన్యత ఇస్తాం, మరోసారి మరో దాని ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాం. అంటే టైం అన్నది జనరల్ మారదు. మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ దేవుడు చెప్పినవి చేసే విషయంలో మనకు ఆల్రెడీ ముందుగానే తెలుసు. నేను చచ్చేవరకు ఏం చేయాలి నాకు ఆల్రెడీ బాగా తెలుసు, ఏ టైంలో ఏ పనులు నాకు ఉంటే నాకు ఆల్రెడీ తెలుసు. జనరల్ జనరల్ అంటే ఆత్మ విషయాలకు వచ్చేసరికి నేను ఏ టైంకి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు సడన్ గా నేను ఆ టైంలో నా టైం లేదని అన్నట్టు అర్థం ఏంటంటే నా టైం లేదని కాదు, నేను టైంకి అదే చేయాలనే విషయము ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు, నాకు కూడా ఆల్రెడీ ముందుగానే తెలుసు, నేను దానికే పిలువబడ్డాను. కానీ ఇప్పుడు సడన్ గా ఏంటంటే నేను వేరే దేనిలోనూ నేను బిజీ అయిపోతేనే నాకు ఆల్రెడీ ముందుగానే టైం స్పెండ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినాడు, దాంట్లో నాకు ఇప్పుడు టైము. అలా మనం ఒకసారి అజ్ఞానంగా ఏం చేస్తామంటే దేవుడు మనకి సమయాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం దేవుని కొరకు కాకుండా దేవుడు ఇచ్చిన సమయాన్ని తీసుకొని వేరే దానికి మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, అప్పుడు అలాంటప్పుడు మనం దేవుని లోబడి లేపడానికి దేవుని దగ్గర రాలేపడానికి నువ్వంత సిన్సియర్గా నువ్వు ఉన్నా సరే, నువ్వు నిజంగా రాలేకపోతే ఎంత బాధపడుతున్నా సరే, దేవుడైతే మాత్రం దాన్ని ఇప్పుడు ఎందుకంటే దేవుడు ముందుగానే ఆల్రెడీ నిర్ణయించాడు, ముందుగానే చెప్పేసి ఏం చేయాలి.